శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, జయ సంతోషి మాతా, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఫిబ్రవరి 29వ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక వీరికి సంతానపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి, అలాగే వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయి కొంత ఊరట కలుగుతుంది. ఇక మీరు మొదలుపెట్టే ప్రతి పనులను కూడా పూర్తి చేయడానికి మీ యొక్క స్నేహితులు మీకు ఈ సమయంలో సహకరిస్తారు, అలాగే బంధువుల నుండి మీకు ఉపకారం ఒకటి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్నట్లుగా మెరుగుపడుతుంది, అలాగే ఆదాయ మార్గాలు పెరగడానికి మీకు కొత్త అవకాశాలు వస్తాయి, అలాగే రేపటి రోజున మీరు ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు, అలాగే ఆస్తిపరమైన వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కోర్టుకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది, అలాగే గొప్ప భవిష్యత్తు పొందడం కోసం మీ కృషి ఫలిస్తుంది. ఇక అనుకున్నట్లుగా పరిస్థితులు మారిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోకూడదు, మంచి అయితేనే తీసుకోండి, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. మాటలతో సమాధానం ఇవ్వటం మంచిది కాదు, మీ సక్సెస్తో దెబ్బ కొట్టాలి. ఇక వ్యాపారులకు అనుకున్న పనులు సమయానికే పూర్తి అవుతాయి, ఆదాయం అనుకున్నట్లుగా ఉంటుంది, కాకపోతే కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. నిరాశ చెందవద్దు, వచ్చేటటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తి కలిగిస్తుంది. ఇక పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కొంచెం సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఇక ఈ రాశి వారు మీ బంధువుల నుండి శుభవార్తలను వింటారు, వృత్తి వ్యాపారులకు పురోగతి ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో విశేషమైన శుభలాభాలు ఉన్నాయి, నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మి కటాక్ష సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేయండి, కార్య సఫలత ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి, అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సత్యనిష్ట ధర్మనిరతి మిమ్మల్ని రక్షిస్తాయి, ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది, ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం, తోటివారిని కలుపుకుని పోవాలి, దేనికి సందేహించవద్దు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి, ఒత్తిడి లేకుండా శాంతంగా పని చేయండి, మౌనం మేలు చేస్తుంది, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆర్థిక స్థితి శుభప్రదం, సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి, క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు, కోరుకున్నది సిద్ధిస్తుంది, బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది, ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష ధనలాభాన్ని ఇస్తాయి, స్థిరాస్తి వృద్ధి చెందుతుంది, గృహ వాహన యోగాలు ఉన్నాయి, అపోహలు తొలగుతాయి, లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం. సకాలంలో పనులు పూర్తి చేయండి. ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఇతరుల విషయాలలో తలదూర్చవద్దు. ఇష్టదేవ స్మరణ మేలు చేస్తుంది. కన్యరాశి. కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో అద్భుత లాభాలు ఉంటాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలపడతారు. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సొంత విషయాలని ఇతరులతో చర్చించవద్దు. అభద్రతా భావానికి గురి చేసే వారు ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వెయ్యవద్దు. ఉద్యోగంలో పనులని వాయిదా వేయవద్దు. ఇష్టదేవాన్ని స్మరించండి. ఆటంకాలు తొలగుతాయి. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో పనిచేసి విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. భయం వద్దు. చెడు ఊహించకండి. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవరిని అనుమానించవద్దు. లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి కొనసాగించాలి. పనులు వాయిదా వేయకూడదు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులపై ఆధారపడవద్దు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఆర్థికంగా మిశ్రమకాలం ఉంటుంది. ఇష్టదేవ స్మరణ శక్తినిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. శుభవార్త వింటారు. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఐశ్వర్యవంతులు అవుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారు ఉన్నారు. స్వయం కృషిని నమ్ముకోండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పని చేయండి. మానసిక దృఢత్వం అవసరం. ఏది లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహించకూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చకూడదు. సున్నితంగా సంభాషించాలి. ఇతరులపై ఆధారపడకుండా పని చేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికలతో పని చేయాలి. శాంతంగా ఉంటే మంచిది. మనోబలం రక్షిస్తుంది. ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులని వాయిదా వేయకూడదు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. ఇక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.